నమస్తే, నేను లక్ష్మణ్. నిన్న కాకినాడ పోర్టు వేదికగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలైతేనేమి, ఆయన వస్తాను పోర్టు కంటే 10,000 మంది జీవితాలు ఇబ్బంది పడతాయని చెప్పి అక్కడ వ్యాఖ్యానించడం, అసలు అక్కడ మాఫియా, రేషన్ మాఫియాతో పాటు డ్రగ్స్, మారణాయుధాలు కూడా సప్లై అవుతున్నాయని చెప్పి ఒక అనుమానాలు రేకెత్తించే విధంగా ఈరోజు సోషల్ మీడియా మొత్తం వేదికగా కోడేకి వస్తున్న అంశం. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు స్టూడియోలో. అందుబాటులో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు, మనం చూసుకుంటే నిన్న మొత్తం ఎపిసోడు, ఈరోజు మొత్తం ఎపిసోడు, మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా స్వరూపం మారిపోయింది. కాకినాడ పోర్టులో ఆ స్థాయిలో మాఫియా రెచ్చిపోతుందా? 5 ఏళ్ళు అసలు ఎన్ని రకాల అకృత్యాలు ఆ పోర్టు ద్వారా, డ్రగ్స్ కానీ, రేషన్ మాఫియా కానీ, మారణాయుధాలు కానీ, ఎనీ జరగొచ్చు అనే అనుమానాలు రేకెత్తించే విధంగా నిన్న మొత్తం మీడియా, సోషల్ మీడియా మొత్తం కోడేకి వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా చాలా సీరియస్గా తీసుకొని అక్కడికి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న లోపభూయిష్టమైన అంశాల మొత్తానికి ఆయన లేవనెత్తి ఎంతోమందికి చివాట్లు పెట్టిన పరిస్థితి. అసలు కాకినాడ పోర్టు వేదికగా ఏం జరుగుతుంది? సో డెఫినెట్గా మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నిన్న ఆ చేజింగ్లు కానీ అన్నీ కూడా చూస్తే ఆయన మాట్లాడే విధానం కానీ, అక్కడ ఉన్న అధికారులు కొంతమందికి ఆయనకు సహకరించకపోవడం, వాళ్ళందరితో కూడా ఆయన చెప్పిన మాట మాట్లాడడం అన్నీ కూడా చూస్తే నాకు ఆల్మోస్ట్ ఆ సింగం 3 సినిమా మొత్తం నా కళ్ళ ముందు కనిపించింది. ఆ సినిమాలో ఆ డ్రగ్ మాఫియా ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు, అది కూడా కాకినాడ పోర్ట్ నుంచే తీసుకున్నాడు కథని. బహుశా కాన్సెప్ట్ అక్కడి నుంచే తీసుకుని ఉంటాడు. అప్పటికే ఎవరికో ఉప్పందించి ఉంటారు అతనికి, ఆ డైరెక్టర్కి. సో ఏదేమైనా కానీ ఇది పరమ దుర్మార్గం అండి. ఈ 5 ఏళ్ళుగా చూసాం మనం, బలవంతంగా 10 రూపాయల లెక్కన రేషన్ బియ్యం కొనడం అంట. కొన్నదాన్ని వాళ్ళు ఆ విధంగా చేసి, అంటే దీంట్లో ఇది మాత్రమే కాదు, అప్పట్లో ఉన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ నాని హస్తం కూడా ఉందంటారు. నాని కూడా వాళ్ళతో చేతులు కలిపి మొత్తం సివిల్ సప్లైకి సంబంధించి రేషన్ బియ్యాన్ని కూడా కట్టబెట్టేశాడని చెబుతారు. సో వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్గా ఏర్పడి, సో కొడాలి నాని కానీ లేకపోతే ఈ యొక్క చంద్రశేఖర్ రెడ్డి కానీ ఇంకా ఒక గ్యాంగ్, ఒక టీం ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఒక మాఫియాగా ఏర్పడి, ఇంకా పార్టీలకు అతీతంగా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా దీని వెనకాల ఉన్నారంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈజీ మనీ వస్తుందంటే ప్రతి వాడికి ఆశే కాబట్టి. సో కాబట్టి ఇది మీరు చెప్పినట్టుగా దీని మీద సమగ్ర విచారణ అయితే చేయాలండి. మొత్తం అన్ని ఆఫ్రికన్ దేశాలకి కూడా వీళ్ళ యొక్క ఈ అక్రమ బియ్యం రవాణా అవుతే లింక్స్ వెళ్ళిపోయినాయి. సో ప్రతి ఆఫ్రికన్ కంట్రీకి కూడా మన యొక్క రేషన్ బియ్యం ఏదైతే ఉందో అది సప్లై చేయడం జరిగింది. ఇది 5 సంవత్సరాలుగా కూడా చూస్తే కూడా కొన్ని 1,00,000 టన్నులు బియ్యాన్ని తరలించేశారు, 1,000,000,000 రూపాయలు అక్రమ సంపాదన గడించడం జరిగింది. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఒక అల్పుడికి, ఒక దుర్మార్గుడికి, ఒక మానవత్వం లేనివాడికి, ఒక ఎదుటి వ్యక్తిని గౌరవించలేని వాడికి, ఒక సంస్కారహీనుడికి డబ్బులు వస్తే, అప్పనంగా డబ్బులు వస్తే వాడు ఒక్కసారిగా ఆ యొక్క డబ్బుని, ఆ దస్కాన్ని, అధికారాన్ని చూసుకుని, అంటే అధికారము ప్లస్ సంపద వస్తే వాడు ఏ విధంగా వెర్రి వేషాలు వేస్తాడు, ఏ విధంగా రెచ్చిపోతాడు అన్నదానికి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఆ చంద్రశేఖర్ రెడ్డి. అతను దోరంపూడి బాబు గారిని ఏ విధంగా మాట్లాడాడు, లోకేష్ బాబుని ఏ విధంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఏ విధంగా మాట్లాడాడు మనం చూసాం, ప్రస్ఫుటంగా చూసాం. ఈవెన్ పక్కన ఒక స్త్రీ ఉంది, ఎవరు, మొన్న అంతకుముందు ఎంపీ ఆవిడ, మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఓడిపోయింది ఆవిడ, పిఠాపురంలో పెళ్ళిగా ఓడిపోయారు ఆవిడ. ఆవిడ కూడా తలదించుకుంది, కొన్ని మాటలు మాడుతుంటే, ఆ లంబడి కొడక, లమ్ కొడక అని చాలా మాటలు మాట్లాడాడు, మన పవన్ కళ్యాణ్ గారి గురించి, బాబు గారి గురించి కూడా. అంటే వాడి ధైర్యం ఏంటి, ఈ సంపాదన, అక్రమ సంపాదన, ఉప్పడి ముప్పడిగా కోట్లు వచ్చి పడిపోయేటప్పటికి ఈ డబ్బులతోటి, అధికారంతోటి నేనేమైనా చేయగలిగిననే ఒక గర్వం. సో డబ్బులతోటి నేను ఈ సిస్టాన్ని ఎలాగైనా మేనేజ్ చేస్తాననే ఒక గర్వం. రెండోది 30 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటామని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉవ్వెళ్ళూరాడో, ఏ విధంగా ఆశపడ్డాడో, ఏ విధంగా కలలుగన్నాడో, ఆ కళలు నిజమనుకున్నారు ఈ ఎర్రి ఎదవాళ్ళు అందరూ కూడా. సో ఒక 30 ఏళ్ళ వరకు మాకు తిరుగులేదు, మేము ఆడింది ఆట పాడింది అని పెట్టి ఆ విధంగా కాకినాడ పోర్టు పూర్తిగా మేనేజ్మెంట్ మారిపోవడం, తర్వాత కొత్త మేనేజ్మెంట్ రావడం, ఆ మేనేజ్మెంట్తో చేతులు కలిపి వీళ్ళు. సో ఏమేం చేశారు, ఎన్ని తప్పులు చేశారు, మీరు చెప్పినట్టుగా రేషన్ బియ్యమే కాదు, డ్రగ్స్ చేశారు. మేము డ్రగ్స్ కూడా పట్టుకోపోతుండే నడి సముద్రంలో ఆ కన్సైన్మెంట్ని కూడా
కాల్ చేశారు, చూశారు కదా మీరు ఆ బోట్ను మొత్తం తగలబెట్టేశారు. సో అదేవిధంగా డ్రగ్స్ తీసుకొచ్చారు, ఏమో మారణాయుధాలు కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. ఇది మాత్రమే కాదు, వీళ్ళు చేస్తున్న ఈ చర్యల వలన పూర్తిగా వీళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయి వీళ్ళు ఆడిందే ఆట పాడిందే వాటి వలన మరి ఎంతమంది దాన్ని ఆసరాగా తీసుకుని మన సంఘద్రోహులు లేకపోతే దేశద్రోహులు కొంతమంది టెర్రరిస్టులు దేశంలో కూడా ప్రవేశించుండవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎస్, అయితే తీరరేఖ వెంబడి పోర్ట్లు ఉన్నాయి, చాలామంది పోర్ట్లలో వర్క్ చేస్తున్నారు, అనేక పోర్ట్ల నుంచి ఎగుమతులు దిగుమతులు జరుగుతూనే ఉంటాయి. కేవలం కాకినాడ పోర్టు వేదికగానే ఈ ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఇటువంటి అక్రమాలు కానీ జరుగుతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు ఆ కాకినాడ పోర్టు వేదిక అవుతుంది అన్నిటికీ? సో డెఫినెట్గా ఇప్పుడు మేనేజ్మెంట్, వాళ్ళకి కావాల్సిన మేనేజ్మెంట్, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇప్పుడు అంతకుముందు ఉన్న మేనేజ్మెంట్ని బెదిరించి అదిలించి వాళ్ళ దగ్గర నుంచి పోర్టు లాగేసుకున్నారు. అంతకుముందు ఉన్న మేనేజ్మెంటు వీళ్ళకి చెప్పు జాతులకి లేకపోతే వీళ్ళు చేసే తప్పుడు పనులకి అతను తల వంచలేదు, అతను వీళ్ళతోటి చేతులు కలపలేదు. సో కాబట్టి అతన్ని బెదిరించి అధికారాన్ని ఉపయోగించుకుని బెదిరించి నయాన భయాన పెంచి పోర్టును మొత్తం కూడా వీళ్ళు హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు ఒకటి అరవింద్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్నాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి అరవింద్ కొన్నాడు అన్నది, ఏదైనా సరే మొత్తం మీద వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళ విజయసాయి రెడ్డికి సంబంధించిన వ్యక్తులు అయితే దీన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి, ఈ వర్గాలన్నీ ఒకటే, అంతా ఒక పార్టీ. ఇప్పుడు ఈజీ మనీ వస్తుందన్నప్పుడు ప్రతి వాడు కూడా అప్పుడు వస్తాడు. ఇప్పుడు 108 జీవీకే గాళ్ళు మెయింటైన్ చేసినప్పుడు ఎంత పద్ధతిగాను ఎంత సిస్టమేటిక్గాను ఎంప్లాయీస్కి అది డ్రైవర్స్ కానీ వాళ్ళకి టెక్నీషియన్స్కి శాలరీస్ టయానికి ఇచ్చేవారు, వెహికల్స్ కూడా చాలా మెయింటెనెన్స్ బాగుండేది. తర్వాత వీళ్ళు తీసుకుని రేట్లు పెంచి ఏ విధంగా దాన్ని మాఫియా చేశారు, ఏ విధంగా నిర్వర్తించారు, ఎంతమంది కొల్లగొట్టారు, ఎంతమంది ఎంప్లాయీస్ని రోడ్డును పాడేశారు, ఎంతమందికి నెల తరబడి జీతాలు ఇవ్వలేదో మనం చూసాం. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ యొక్క అక్రమ సంపాదనలో అందరూ భాగస్వాములు అయ్యి దాన్ని ఒక మాఫియా డెన్గా చేసుకుని, అసలు మీరు చూడండి అధికారం మారింది, పవర్లోకి ఏమో మిత్రపక్షం వచ్చింది, జనసేన బీజేపీ టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, వైసీపీ ప్రభుత్వం అక్కడ లేదు, అయినా సరే ఒక మినిస్టరు, ఒక ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ సీఎం వెళ్తే డిప్యూటీ సీఎంని కూడా వాళ్ళు ఆ విధంగా సహకరించకపోవడం, అడ్డుకోవడం, ధిక్కరించడం, ప్లస్ ఎవడెవడో ఫోన్ చేసి మీరు అనవసరంగా దాన్ని రచ్చ చేయొద్దు, చేస్తే 10,000 మంది రోడ్లు పడతారంటే దాని అర్థం ఏంటి అంటే 10,000 మంది రోడ్ను పడతారని చెప్పి నువ్వు అసంఖ్య కార్యక్రమాలు చేస్తావా, స్మగ్లింగ్ చేస్తావా, దాన్ని ఒక అసంఖ్య కార్యక్రమాలకు అడ్డాగా మార్చుకుంటావా, స్మగ్లింగ్ చేస్తావా, అసలు ఏంటి వాట్ యు మీన్ దట్? ఈ 10,000 మంది ఎవరు నిజంగానే పోర్టులో పనిచేసే ఎంప్లాయీలా లేకపోతే మీ స్మగ్లింగ్లో భాగస్వాములా వీళ్ళు? ఏదేమైనా సరే దీన్ని పూర్తిగా నిగ్గు తేల్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అసలు ఇంతవరకు వెళ్ళిన కన్సైన్మెంట్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఏం కన్సైన్మెంట్ వెళ్ళింది, మొత్తం ఆ రికార్డ్స్ అన్నీ కూడా తీయాలి. ఏం లేదండి, ఇప్పుడు ఎవరైతే పోర్టులు అధికారులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఇంట్రాక్షన్ చేస్తే చేయాలి, అవసరం అయితే 3rd degree ఉపయోగించాలి, మొత్తం అన్ని విషయాలు బయటకు వస్తాయి. అవునండి, అవును ప్రసాద్ గారు, ప్రసాద్ గారు ఇంకోటి కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ దాదాపు 43.50 రూపాయలు ప్రభుత్వం కేజీ బియ్యానికి కేటాయిస్తున్న నగదు డబ్బు, 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ దాని మీద. ఇంత స్థాయిలో మనకి మాఫియా జరుగుతుంది. దాదాపు 85% రేషన్ బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసింది, ప్రతిదీ నల్లబజార్కి తరలుతుంది, స్వదేశం నుంచి విదేశాలకు తరలిపోతుంది. ఆంధ్ర టు ఆఫ్రికా వరకు ఈ రేషన్ మాఫియా ఆక్యుపై చేస్తుంది. కానీ వీటి మీద అడ్డుకట్ట వేసి దీనికి ప్రత్యామ్నాయంగా ఆలోచన కూటమి ప్రభుత్వం చేస్తుందా అంటే ఏం చెప్తారు? డిఫరెంట్గా చెయ్యాలండి. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా ఇప్పటికీ కూడా సార్, ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు, చిన్న పెద్ద తేడా అంతేగాని దొంగ అనేవాడు చిన్న పెద్ద దొంగ, రాత్రి దొంగ పగల దొంగే. కానీ ఈరోజు కూడా రేషన్ బియ్యం కానీ రేషన్ డీలర్స్ కానీ ఇప్పటికి కూడా ఈ యొక్క తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇప్పుడు కూడా అమ్మేస్తున్నారు ఈ ఇది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకడు అక్కడక్కడక్కడ ప్రతి ఇంటింటికి తిరిగి ఒకడు కలెక్షన్ చేస్తున్నాడు సార్. ఈ కలెక్షన్ చేసిన దాన్ని ఒకడు కొంటున్నాడు, ఆ కొన్నవాడు ఒక రైస్ మిల్లుకి తీసుకెళ్లి సప్లై చేస్తున్నాడు, ఆ రైస్ మిల్లు వాడు ఏదో వాడు రైస్ మిల్లు ఏదో రైతుల దగ్గర ధాన్యం కొన్నట్టుగా రికార్డులు సృష్టించి పక్క రాష్ట్రాలకు అమ్మేసుకుంటున్నాడు. దీన్ని పూర్తిగా నిర్మూలించాలంటే గవర్నమెంట్ చేతిలో కూడా అంత పెద్ద సిస్టం అయితే లేదు. నేనేమంటానంటే పూర్తిగా ఈ ఫ్రీ స్కీమ్ అనే రైస్ని బంద్ చేయండి, దాని స్థానంలో వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అంటాను నేను. వాళ్ళ అకౌంట్స్కి ఎవరైతే వాళ్ళు ఉన్నారో
లబ్ధిదారులు ఉన్నారో, ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయో, మీరు ఏదైతే రైస్ ఇప్పుడు వాళ్ళకి ఇస్తున్నారో ఆ రైస్కి రేటు కట్టి డబ్బులు ఇచ్చేసండి. వాడు చక్కగా మార్కెట్లో కొనుక్కుంటుండే అప్పుడు ఇంకా ఆస్కారం లేదు కదా. ఇప్పుడు ఈ యొక్క రేషన్ బియ్యం దారి తప్పిందనో, లేకపోతే పక్క రాష్ట్రాలకు పోతుందనో, స్మగ్లింగ్ పోతుందనో, లేకపోతే అభాగ్యుల చేతికి వెళ్తుందనో. ఇప్పుడు దీంట్లో ఇంకొక విషయం మాట్లాడుకోవాలండి, దీంట్లో ఉన్న ఒక్కొక్క నగ్న సత్యం కూడా మనం మాట్లాడుకోవాలండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం కూడా, ప్రభుత్వ అధినేతలు కూడా దీని గురించి, ఈ యొక్క పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా, వీళ్ళందరూ కూడా కూర్చుని, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా సమీక్ష చేయవలసిన ఆసన్నమైంది. నేను ఏదైతే ప్రాక్టికల్గా చూశాను, నేనేదో కళ్ళతో చూశాను, నేనేదోతో కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాను, ఏమంటే ఈ రోజున ఎవ్వరు కూడా లబ్ధిదారులు ఈ గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బియ్యం తింటలేదండి. నూటికి నాకు తెలిసి 90% తింటలేదండి. ఆ 90% ఏం చేస్తున్నారు, బయటికి ఇలాంటి వాళ్ళకి అమ్మేస్తున్నాడు, ఎవడో ఒకడికి అమ్మేసి వాళ్ళు కూడా చక్కటి సన్న బియ్యం, చక్కటి మసూరు బియ్యం, లేకపోతే చక్క బిర్యానీ బియ్యం కొనుక్కుని తింటున్నాడండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆదాయ వనరులు పెరిగినాయండి. ఇప్పుడు ఒక రోజు కూలికి వెళ్తేనే కూడా వాళ్ళ వాళ్ళ తహతట్టుగా తాపి మేస్త్రో, పెయింటరో, కార్పెంటరో, బార్బెండరో, అలా రకరకాల కులవర్తుల ప్రకారం తీసుకుంటే మినిమము ఒక రోజుకి వాళ్ళ టాలెంట్ ప్రకారం 1,000 నుంచి 2,000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారండి. మీరు దాన్ని బట్టి ఆలోచించండి, వాడికి ఏం గతి పట్టిందండి ఇది. కాబట్టి కొన్ని ప్రభుత్వం కూడా ప్రాక్టికల్గా ఆలోచించి ఈ వైబిలిటీ ఉందా లేదా, ప్రజలు దీన్ని అనుసరిస్తున్నారా లేదా, దీన్ని ఆదరిస్తున్నారా లేదా, లేకపోతే మనం ఇచ్చినది సక్రంగా వాళ్ళు తింటున్నారా లేదా గురించి ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేయవలసిన బాధ్యత ఒక ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎసెన్షియల్ అనేది చేయాలండి. కొన్ని రోజులకి అన్నీ కూడా ఉచితాలన్నీ కూడా ఉరితాలుగా మారిపోతాయి సార్. కాబట్టి ప్రభుత్వాలు కూడా అన్నీ పక్కన పెట్టి మంచి వైద్యం, కార్పొరేట్ లెవెల్లో వైద్యం, అది ఎవడైనా సరే, అష్టాదివర్ణం ఎవడైనా సరే, అలాగే మంచి విద్య, మంచి తాగునీరు, మంచి సాగునీరు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి రోడ్సు, ఇది ఇస్తే సరిపోద్ది. ఏమొద్దండి ప్రజలకు ఏమొద్దు? ఏంటంటే కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి అధికారంలోకి రావడం కోసం ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు. కాబట్టి ఈ విధంగా అనవసరంగా భారాలను పెంచుకుని ఈ యొక్క భవిష్యత్తులో ఈ ఉచితాలన్నీ కూడా ఉరితాళ్ళుగా మారిపోయి చేయలేని పరిస్థితి ఏర్పడి ఈ గవర్నమెంట్లు కూడా సతమతం అవుతున్నాయి చూసాం మనం. మంచి చేయాలనుకున్నప్పుడేమో ప్రభుత్వం చేతిలో డబ్బులు ఉంట్లా, నిజంగానే ఒక మంచి పని చేయడన్నప్పుడేమో ఈ అక్కడేమో సంపద ఉంటలేదు ఖజానాలో. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఒక పునరాలోచన చేసుకుని వీటిలన్నింటినీ కూడా ప్రజలతో కూడా మాట్లాడి ఒక ఏకాప్రాయానికి వచ్చి ఈ ఉచితాలన్నింటినీ కూడా పక్కన పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. నిజమైన రైతుకి, నిజంగా అవసరం ఉన్నవాడికి సమయానికి కూలీ దొరకట్లేదు. దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నా విన్నపం. ఈ మొత్తానికి అయితే రేషన్ మాఫియా కట్టడికైతే ఖచ్చితంగా సమీక్ష జరగాలి, విచారణ జరగాలి, లోతైన విచారణ జరగాలి, బాధితుల్ని కఠినంగా శిక్షించాలి, రేషన్కి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ప్రభుత్వం ఆలోచించాలి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.